నమస్తే వెల్కమ్ టు యూ అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడి ఎన్ఆర్ఐలను కలవడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలను వాళ్ళతో పంచుకోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ఆర్ఐ పాలసీ ఏ విధంగా ఉంటుంది దాంతోపాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వరంగల్ డిక్లరేషన్ అంశాలను వాళ్ళతో పంచుకుంటున్నారు ఇక దాంతోపాటు ఎన్ఆర్ఐలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి బాగుంటుంది ఎన్ఆర్ఐలకు కూడా బాగుంటుందని వాళ్ళతో రోజు డిస్కస్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే చాలామంది ఎన్ఆర్ఐలు కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు ఇక దాంట్లో భాగంగానే జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు జరిగినటువంటి ఒక కార్యక్రమం అనంతరం అక్కడ డల్లాస్లో పదిహేడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి చంద్రారెడ్డి పోలీస్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడాన్ని ఆయన స్వాగతిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను తనవంతు బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని ఆయన చెప్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన చంద్రారెడ్డి పోలీస్ పదిహేడు సంవత్సరాలుగా డల్లస్లో ఉంటున్నాడు అక్కడ ఎన్ఆర్ఐలకు చాలా కాంటాక్ట్స్ కూడా ఆయనకు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పట్ల ఎన్ఆర్ఐలో చాలా మంచి ఒపీనియన్ ఉంది ఇటు బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీని పట్టం కడితే టీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎన్ఆర్ఐలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రారెడ్డి పోలీసు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరోసారి అమెరికా పర్యటనకు వస్తే చాలామంది ఎన్ఆర్ఐలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐల వంతుగా తమ తమ వంతు పాత్ర పోషిస్తారని వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐలు అండగా ఉంటారని చంద్రారెడ్డి పోలీసు వ్యాఖ్యానించారు ఇక చేరికల మీద కూడా దృష్టి పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐల పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతున్నారు